మోసగాడు లూసి. అడవిలో తుని లూసీల పెళ్లి చాలా సంబరంగా జరుగుతూ ఉంటుంది. అడవిలో పక్షులు, పక్షుల పిల్లలు పెళ్లికి హాజరవుతాయి. పెళ్లి జరిగిన తర్వాత లూసీ తునితో ఇలా అంటాడు. తుని, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ముట్టుకుంటే మాసిపోతావేమో అన్నట్టుగా ఉన్నావు తెలుసా అని లూసీ పొగుడుతూ ఉంటే తుని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నా భార్యవి కాబట్టి నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అదేంటంటే, ఈ ఇంటిని చూసుకోవడానికి నేనొక్కడిని మాత్రమే కాబట్టి నేను చాలా రకాల పనులు, వ్యాపారాలు చేస్తూ ఉంటాను. అందుకోసం ఆ ఊరని ఈ ఊరని తిరుగుతూ ఉంటాను. అందుకే కొన్నిసార్లు రాకపోవచ్చు కూడా. మీరు మన కోసమే కదండి కష్టపడేది, దానికి నేనేమంటాను చెప్పండి అని అంటుంది తుని. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. లూసీ పని మీద పక్కూరికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాడు. ఇంత మంచి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అని అనుకుంటుంది తుని. లూసీ నేరుగా పక్కూరిలో ఉంటున్న చోటు ఇంటికి చేరుకుంటాడు. ఏంటి లూసీ, ఈ మధ్య ఇంటికి రావడమే మానేశావు, నా మీద ప్రేమ తగ్గిపోయిందా? చోటు, నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నాకు చాలా సంతోషంగా ఉంది. నీతో పెళ్ళైనప్పటి నుండే నాకు అదృష్టం పట్టింది. అలాంటి నిన్ను ఎలా మర్చిపోతాను చెప్పు. మాటలతో మంత్రాలతో పడేస్తావు. సరే పద, భోజనం చేద్దాం అని ఇద్దరు కలిసి వెళ్లి భోజనం చేస్తారు. అవును లూసీ, నీకు ఊరిలో మీ అమ్మ బలవంతంగా పెళ్లి చేసినట్టు వినిపిస్తుంది, ఏంటి సంగతి? అది అదా, నిన్ను కాదు, నేను ఇంకొక పెళ్లి చేసుకోవడం ఏంటి? పిచ్చో, నీకేమైనా? నాకు నువ్వు మాత్రమే భార్యవి, నన్నే అనుమానిస్తున్నావా? సరసర్లే, పడుకుందాంరా అని చోటుని తీసుకుని వెళ్తుంది. ఉదయాన్ని లేచేసరికి చిచ్చు కాకి లూసీకి కాఫీ ఇస్తూ ఉంటుంది. అబ్బా, ఏముంది? లూసీ, తన పేరు చిచ్చు, మా దగ్గర బంధు, ఇక్కడ కొన్ని రోజులు ఉంటానని వచ్చింది. వాళ్ళమ్మ నాన్న ఎప్పుడు తమ వ్యాపారాల మీద విదేశాల్లో ఉంటున్నారంట, తను ఒంటరిగా ఉండలేక నా దగ్గరకొచ్చింది. విదేశాల్లోనా, వ్యాపారమా? అయితే చాలా డబ్బే ఉంటుంటుంది కదా. ఓ, చాలా డబ్బు, 10 తరాలు తిన్నా తరగని డబ్బు. కానీ ఏం లాభం, మనిషి అంతే లేదు కదా. ఓ, అయితే టార్గెట్ ఇదే ఇప్పుడు అని లూసీ చోటు దగ్గరే ఉంటూ చిచ్చు వెనక తిరగడం మొదలు పెడతాడు. చిచ్చుని బండి మీద తిప్పడం, షాపింగ్కి తీసుకుని వెళ్లడం, తనకిష్టమైనవన్నీ తెచ్చిపెట్టడం చేస్తూ ఉంటాడు. అది చూసి చోటుకి అనుమానం వస్తుంది. లూసీ, ఈ మధ్య నీ పద్ధతి నాకేం నచ్చడం లేదు. చిచ్చు వెంట తిరుగుతున్నావు, నాకు నిన్ననే తెలిసింది నీకు పెళ్ళైంది అని. ఓ, తెలిసిపోయిందా? అయితే చెప్తాను విను, మొదట నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నా, మీ నాన్న ఆస్తి తీసుకొస్తావేమో అని అనుకున్నా, కాని నువ్వు అదేమీ పట్టుకురాలేదు. తరువాత కట్నం ఎక్కువ ఇస్తున్నారని తునిని పెళ్లి చేసుకున్నా. దానికంటే చిచ్చు దగ్గర ఎక్కువ డబ్బులున్నాయి కాబట్టి ఇదిగో ఇప్పుడు చిచ్చుని ట్రై చేస్తున్నా. ఎలాగో నీకు తెలిసిపోయింది కాబట్టి పక్కకి తప్పుకో, లేదా విడాకులిచ్చేయి అని అంటాడు. లూసీ చాలా రోజులుగా ఇంటికి రాకపోయేసరికి తుని లూసీ చాడ వెతుక్కుంటూ పక్కూరుస్తే అక్కడ లూసీకి పెళ్ళయిందని తెలుస్తుంది. అప్పుడే చోటు ఇంటికొచ్చిన తుని అక్కడ జరిగిన సంభాషణ వింటుంది. నాకు అతునికి జరిగిన అన్యాయం చిచ్చుకి జరగనివ్వను, ఇప్పుడే వెళ్లి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని వెళ్లబోతూ ఉండగా తునిని చూస్తుంది. ఎవరు నువ్వు? నా పేరు తుని, మీరిప్పటి వరకు మాట్లాడింది నా గురించి అని మాట్లాడుతూ ఉండగా లూసీ పెద్ద కర్రతో చోటు తలపై కొట్టగానే చోటు పడిపోతుంది. అప్పుడే తునిని చూసిన లూసీ, ఓహో, నువ్వు కూడా వచ్చావా? మీ ఇద్దరిని వదిలించుకునే అవకాశం ఒకేసారి వచ్చింది. చిచ్చు, నేను, తన ఆస్తి, ఇది చాలు నాకు అని తునిని కర్రతో కొడతాడు. దాంతో కోపం వచ్చిన తుని పక్కనే ఉన్న కత్తి తీసుకుని లూసీని పొడిచేస్తుంది. నీలాంటి వాళ్ళు మారుతారు అనుకోవడం మా తప్పు, మారుతారు అని అవకాశం ఇచ్చిన ప్రతిసారి ఇంకొక అమ్మాయికి అన్యాయం జరగడమే తప్ప మరే లాభము ఉండదు, నీలాంటి వాళ్ళకి ఇదే శిక్ష అని లూసీని చంపేసి మహికి ఫోన్ చేస్తుంది. సార్, పోలీస్ స్టేషనా? అవును, ఎవరు మీరు? సార్, అడవిలో ఒక మర్డర్ జరిగింది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు చేశారు? నేనే చేశాను సార్, వివరాలు మాట్లాడుకుందాం, ఇక్కడికి రండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో చోటు సృహలోకొస్తుంది. చనిపోయిన లూసీని చూసి, ఎవరు చేశారిది? నేనే చేశాను. కానీ నీ జీవితాన్ని చేలుపాలు చేసుకుంటావా? నేను చేలికపోయినా నా జీవితం చేలుపాలైనా పర్వాలేదు, కాని ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడనన్న సంతోషం ఉంటుంది చూడు, అది నాకు చాలా ఆనందాన్నిస్తుంది, అది నాకు చాలు. కాకపోతే ఒక చిన్న సహాయం చేయగలవా? ఓ, తప్పకుండా చెప్పు. పక్కూరిలో మా అమ్మా నాన్న ఉంటారు, అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి కలుస్తూ ఉండవా అని అంటూ ఉండగానే మహి పోలీస్ జీప్ వేసుకుని వస్తుంది.
సరే ఇక నాకు టైం లేదు అని జీప్లోకి ఎక్కి వెళ్ళిపోతుంది తుని. పాపం గర్భవతి పిచ్చుక. ఒక అడవిలో గర్భవతి తుని ఉంది. దానికి ఒక కూతురు బుజ్జి. బుజ్జి అడవి నుంచి పండ్లు పట్టుకుని వస్తుంటే తుని కట్టెలు కొడుతూ ఉంటుంది. అది చూసిన బుజ్జి పండ్లు ఇంట్లో పెట్టి వెంటనే వచ్చి, అమ్మ నువ్వు గర్భవతివి, పైగా నీకు ఈ మధ్య ఒంట్లో అస్సలు బాగుండటం లేదు, ఇంత కష్టమైన పని చేయడం అవసరమా అమ్మ? ఇవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా. అలా కాదమ్మా, నువ్వు ఒక్కదానివని ఎన్ని పనులు చేసుకుంటావు చెప్పు. ఏదో చిన్న సహాయం చేద్దామని ఇలా వద్దని చెప్పాను కదమ్మా, ఇలా నువ్వు ఇలా చేయటం నాకు నచ్చలేదు అని తుని చేతిలో ఉన్న గొడ్డల్ని లాక్కోబోతుంది. ఈ ఒక్క పనైనా నన్ను చేయనివ్వు అని లాక్కోబోతుంటే గొడ్డలు జారి తుని కడుపులో తగులుతుంది. అమ్మా అని కింద పడిపోతుంది. అమ్మా ఏమైందమ్మా, ఇదంతా నా వల్లే జరిగిందమ్మా. అమ్మా ఏమైందమ్మా, నొప్పిగా ఉందా అమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. అసలు నేను లేవలేకపోతున్నాను బుజ్జి, నా వల్ల కావడం లేదు. ఉందమ్మా, ఇప్పుడే వెళ్ళి చోచోని సహాయానికి అమ్మని పిలుస్తాను అని బుజ్జి వేగంగా చోటు ఇంటికి వెళ్తుంది. చోచు రావా, అమ్మకి గొడ్డలు తగిలి కింద పడిపోయింది, నొప్పిగా ఉందనంటుంది, ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అమ్మో నా పిల్లలు ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటారు, నేను రాలేను, ఇంకెవరినైనా చూసుకోపో. సరేలే చోటు, మీ అవసరానికైతే మేం కావాలి, కానీ మా అవసరానికి మాత్రం మీ పిల్లలు గుర్తుకొచ్చారు. సరే అవసరం నీది కాదు కాబట్టి ఏదైనా మాట్లాడుకోవాలి అని బాధపడుతూ లూసి ఇంటికి వెళ్తుంది. లూసి నీతో ఒక అవసరం పడింది లూసి. మాతో నీకు అవసరమా? ఎంత మాట ఎంత మాట, నిన్నటి వరకు నాకు అవసరం ఉంది, కొంత డబ్బప్పగా ఇవ్వమంటే ఎంత ఫోజులు కొట్టావు, ఇప్పుడు నీకు అవసరం పడగానే నేను గుర్తుకొచ్చానా? నువ్వు డబ్బులది కానీ ఇవ్వడానికి నేనేమన్నా లక్ష్యాధికారినా? మా అమ్మ ఏమైనా కోట్లు కూడబెట్టిందా? పూటి పూటికి ఎత్తుక్కునే గతి మాది, అలాంటి పరిస్థితిలో ఉన్న మేము డబ్బునెలా ఇవ్వగలం చెప్పు. అదంతా కాదు, నువ్వు నా అవసరం ఉన్నప్పుడు సహాయం చేయలేదు, నేను ఇప్పుడు నీకు చేయదలుచుకోలేదు, నువ్విక్కడుండి నీ టైం వేస్ట్ చేసుకోవడమే తప్ప ఇంకేం లేదు అని బుజ్జి మొహం మీదే తలుపేసి లోపలికెళ్తుంది లూసి. అమ్మని ఇంత కాపాడాలని చూసినా ఎవ్వరి కూడా సహాయం చేయడం లేదు, ఎవ్వరూ రావటం లేదు. నేనే ఎలాగోలా చేసి అమ్మని కాపాడుకుంటా అని బుజ్జి ఒక తోపుడు బండిని తీసుకుని ఇంటికెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూడగా తుని మాత్రం కనిపించలేదు. అని పిచ్చిదానిలా చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రక్తం అంటుకున్న మహి వస్తుంది. ఏంటి మహి నా ఇంటి దగ్గర తిరుగుతుంది, పైగా అంతా రక్తంతో ఉంది, కొంప తీసి అమ్మనేమన్నా చేసుంటుందా? అమ్మో అలాంటిది ఏమి జరగకూడదు అమ్మా అమ్మా అని వెతుక్కుంటూ ఉంటే మహి దగ్గరికొచ్చి, ఇంకెక్కడ మీ అమ్మా, ఎక్కడ లేదు కదా. ఏ మహి, మా అమ్మ ఇంకేం చేసావో చెప్పు, అసలే మా అమ్మ గర్భంతో ఉంది, తనని తిన్నావా ఏంటి? నాకంటూ ఉంది అమ్మ మాత్రమే, తనని కూడా చంపేశావా? పిచ్చిదానివా, తుని గర్భవతి అని నాకు తెలీదా ఏంటి? గర్భవతిని చంపి తినేంత రాక్షసి దానిని కాదు నేను. ఇందాక నేనిక్కడి నుండి వెళ్తుంటే మీ అమ్మ కింద పడి కొట్టుకోవడం చూశాను, తునిని అలా చూడలేక వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాను, తన రక్తం నాకు అంటడంతో ఇదిగో ఇలా రక్తం అయింది. ఇంటికి వెళ్ళి శుభ్రం చేసుకుందామని వెళ్తుంటే నువ్వు కనిపించావు, అందుకే నీ దగ్గరకొచ్చాను. నువ్వు అలా మీ అమ్మని వదిలిపెట్టి ఎక్కడికెళ్ళావు? క్షమించు మహి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఎప్పుడు నాతో ఉన్నట్టుండి నన్నే మోసం చేసిన నా స్నేహితుల్లాంటి శత్రువుల కంటే ఎప్పుడు నాతో నీకు, నీతో నాకు కానీ ఎలాంటి అవసరం ఉండదు అని తెలిసిన వేరే వాళ్ళ ఆపదలో ఉన్నాడని తెలిసి కాపాడా చూడు, అది నీ గొప్పతనం,
పొగడ్తల సెక్షన్ అయిపోతే వెళ్ళి ఆసుపత్రిలో ఉన్న మీ అమ్మని చూసుకోపో. అక్కడ ఆమెకి డబ్బులేమీ కట్టకో. నీ దగ్గర ఉంటాయో లేదో అని నేను ఆల్రెడీ కట్టేశాను. ఏదైనా కావాలంటే నా పేరు చెప్పి డాక్టర్ కాకిని అడుగు. నీ పేరు చెప్తి కాకి ఏదైనా చేస్తాడా? ఎందుకివ్వదు, ఎందాకే. నాకు కావలసిన పని చేయకుంటే వాళ్ళ బిడ్డల్ని తింటాను అని బెదిరించానులే. అవన్నీ నీకు అనవసరంలే కాని పోయి మీ అమ్మని చూసుకోపో అని చెప్పి మహి వెళ్ళిపోతుంది. బుజ్జి కూడా మహి చేసిన సహాయానికి ఆనందపడుతూ ఆసుపత్రికి వెళ్తుంది. కొన్నాళ్ల తర్వాత తుని ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఇకప్పటినుండి మహి, తుని, బుజ్జి మంచి స్నేహితులైపోతాయి. బుజ్జి వెనుక మహి ఉండడంతో పక్షులన్నీ బుజ్జికి భయపడతాయి. బుజ్జి ఆ పక్షులు అలా భయపడుతుంటే ఆనందంగా ఉంటుంది.